అటు అధికార యంత్రాంగం తీసుకెళ్ళాక వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి, వారం తర్వాత స్వగ్రామానికి రావడంతో ఉత్కంఠ, మళ్ళీ అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారంతో ఆందోళన, అనుమతి తర్వాతే పంపిణీ, ఎవరూ రావద్దని వినతి, ఇంటి వద్ద మైకులో మాట్లాడారు ఆనందయ్య అన్నటువంటిది. ఇక్కడ కరోనా బాధితులకు ఔషధాన్ని అందిస్తున్న ఆనందయ్య వారం తర్వాత శుక్రవారం తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో మళ్ళీ ఆయన్ని తీసుకెళ్తారని గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 21వ తేదీ చివరిగా ఆయన మందు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆనందయ్యను పోలీసు రక్షణలో ఉంచారు. ఇప్పటి ఇంటికి వెళ్ళలేదు. ఈ క్రమంలో ఆనందయ్య శుక్రవారం మధ్యాహ్నం కృష్ణపట్నంలో తన నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆయన ఇంటి వద్దకు వచ్చారు. మీరు బయట ఉండటం మంచిది కాదు, ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని ఆయనకు చెప్పారు. దానికి ఆనందయ్య భార్య ఇంద్రావతి స్పందిస్తూ ఆయన ఏ మందు తయారు చేయడం ఇంటి దగ్గరే ఉంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. ఆనందయ్యను తీసుకువెళ్తే ఒప్పుకునేది లేదని గట్టిగా చెప్పారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 5 గంటల సమయంలో ఆనందయ్య బయటకు వచ్చి మైక్లో మాట్లాడుతూ, తాను ఎక్కడికి వెళ్ళను, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మందు తయారు చేస్తా, ముందుగా గ్రామంలో వారందరికీ ఇస్తానన్నారు. కొద్దిసేపటి గ్రామస్తులు ఇళ్ళకి వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. ఔషధ తయారీకి ముడి పదార్థాలు సిద్ధంగా లేవని, వదంతులు నమ్మి ఎవరూ రావద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మంచి చేయాలనుకున్నా సరే వెంటాడేటువంటి వ్యవస్థలతో వచ్చినటువంటి సమస్య. ఆయన చేత ఆపించితే కానీ నిద్రపోలేదు కొన్ని వర్గాలు, కోట్లకి కోట్లు గడించేటువంటి వర్గాలు, ప్రజల ప్రాణాలు పోతున్న ఆ శవాల మీద పైసల్ని వసూలు చేసినటువంటి వ్యవస్థలు వెంటాడినాయి ఆనందయ్యని. ఆ వ్యవస్థలకి సాగిలపడినటువంటి వ్యవస్థలు చివరికి ఆయన చేత పని జరగనీయలేదు. చివరికి ప్రజలలో వచ్చినటువంటి ఎమోషన్ అన్నది ఆనందయ్య మీద ప్రేమ ఎంతో, అంతకంటే కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం కారణంగా అల్లాడిపోతున్నటువంటి సామాన్యుడికి దూరమైనటువంటి వైద్య విధానానికి సంబంధించింది అన్నటువంటి విషయమే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరొకవైపు ఆంధ్ర